हाई फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन लो ईरोज़ वीडियो लो गोधुम पिंडी तो हेल्दी गा टेस्टी गा ब्रेकफास्ट रेसीपी एला तैयार चेसुकोवच्चो चूपिंचुकुंटुन्नानु। चाला चाला रुचिगा उंटुंदी एंड दीनी केवलं ओक 10 नुंची 15 निमिषाल्लो ईजीगा प्रिपेर चेसुकोवच्चु। एंतो टेस्टीगा उंडे गोधुम पिंडी तो ब्रेकफास्ट रेसीपी एला तैयार चेसुकोवच्चो वीडियोलोकि वेळ्ळि चूसेयंडि। గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి। తర్వాత అందులోనే మీ రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకుని ఫస్ట్ ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని మనం దోసపిండి ఏ విధంగా అయితే జారుగా ఉంటుందో అలా కలుపుకోండి। అండ్ నీళ్ళు కూడా ఒకేసారి పోసుకోవద్దు, కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి। ఒకేసారి పోసుకున్నారంటే ఉండలనేవి ఎక్కువ కట్టేస్తాయి, తర్వాత మీరు ఎంత సేపు కలిపినా కూడా ఉండలనేవి పోవన్నమాట। అందుకని ఫస్ట్ దాన్ని కొంచెం థిక్గా ఉన్నప్పుడే ఉండలేమీ లేకుండా కలుపుకొని ఆ తర్వాత సరిపడిన నీళ్ళని పోసుకొని జారుగా కలుపుకోవాలి। ఇక్కడ నేను మీకు చక్కగా కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది। ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి। పిండి నానే లోపు ఇందులోకి తాలింపు పెట్టుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకోండి। నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి 1/2 టీస్పూన్ అంత ఆవాలు, 1 టీస్పూన్ అంత పచ్చసెనగపప్పు, 1 టీస్పూన్ అంత చాయమినపప్పు వేసుకుని ఫ్లేమ్ ని లో టు మీడియం పెట్టుకుంటూ ఇవి చక్కగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇవి కొద్దిగా ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి। కొంతమందికి ఇంగువ ఫ్లేవర్ అనేది నచ్చదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది। ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అంటే ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి। తర్వాత 1 ఇంచి అల్లంను కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి। అండ్ కరివేపాకును కూడా వేసుకుని ఫ్లేమ్ ని లో టు మీడియం పెట్టుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి। పెద్దగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు। 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి। తర్వాత 1 చిన్న క్యారెట్ ని ఈ విధంగా తురుముకొని వేసుకోండి। తర్వాత 1 టొమాటోని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్లేమ్ ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ జస్ట్ 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। వీటిని ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, మనకి అవి తినేటప్పుడు, అంటే మనం ఆ దోశ తినేటప్పుడు ఆ క్రంచినెస్ అనేది మనకి తెలుస్తూ ఉండాలన్నమాట, అందుకని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, జస్ట్ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। అండ్ ఇక్కడ నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఇలా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని జస్ట్ ఒక్కసారి అలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఫ్రై చేసుకున్న వెజ్జీస్ అన్నీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు ఈ దోశల్ని కానీ లేదంటే అప్పం లాగా కానీ వేసుకోవడానికి స్టవ్ మీద ఈ విధంగా కడాయిని కానీ లేదని అనుకుంటే మనకి ఫ్రైయింగ్ ప్యాన్స్ ఉంటాయి కదా, దానిలో అయినా కూడా వేసుకోవచ్చు, లేదంటే దోశ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు। ఈరోజు అయితే నేను కడాయిలో వేసి చూపిస్తున్నాను। సో ఫస్ట్ అయితే కడాయికి కొద్దిగా నూనెని గ్రీస్ చేయండి, తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇక్కడ నేను చిన్న గరిటెతో వేస్తున్నాను, అందుకని మీ ప్యాన్కి సరిపడినంత వేసుకోండి। 2 గరిటెలు వేసాను, వేసుకుని జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోండి। నార్మల్ దోశలాగా మనం రౌండ్గా చుట్టడానికి రాదనమాట, కొంచెం మందంగానే ఉండాలి, ఇది అప్పుడే టేస్టీగా ఉంటాయి। ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కొద్దిగా కాలిన తర్వాతైనా లేదంటే ఫస్ట్లో అయినా కూడా నూనె చుట్టూ వేసుకుని రెండు వైపులా కూడా చక్కగా కాలేంత వరకు ఫ్రై చేసుకోండి। ఈ విధంగా ఒకవైపు పైనంతా కూడా ఆ పచ్చిపిండి ఉంటుంది కదా, అదంతా పోయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోండి। ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత దీన్ని తీసుకుని ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా ఊరగాయ పచ్చళ్ళు, అంటే టమాటో పచ్చడి కానీ లేదనంటే పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ ఇలా దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। మనం ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఇంకా గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి చాలా చాలా హెల్దీ, అండ్ ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ 10 నుంచి 15 నిమిషాల్లో। మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను। ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి। మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా నొక్కండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।